జంగారెడ్డి గూడెంలో జరగబోయే రాజగోపురం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లతో ముస్తాబైందని ఆలయ మాజీ చైర్మన్ వందనపు సాయి బాలపద్మ తెలిపారు. శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. ఎప్పుడు ఎక్కడికి రమ్మనండి? రేపు ఎన్నింటికి స్టార్ట్? రమ్మనండి, వస్తారు. మనం ఎక్కడికి వెళ్ళేది? వాళ్ళు రాత్రి 10 ఇంటికి రమ్మని చెప్పారు. ఇప్పుడేం రారు ఆయన. చంద్ర గారు, రేపు ఉదయం ఎన్నింటి నుంచి? పొద్దున 6 గంటల. గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమాత వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఉదగ్రహస్తం దత శంఖచక్రం పీతాంబరం దర్శిత పాదపద్మం హస్తద్వయేనాశ్రిత పారిజాతం శ్రీభూతమేతం భజ వెంకటేశం. ఓం నమో వెంకటేశాయ. జంగారెడ్డిగూడెం పారిజాతగిరి శ్రీభూతమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం నందు పాంచాంగ దీక్షాపూర్వకంగా గత 4 రోజుల నుంచి ప్రారంభించబడినటువంటి స్వామివారి యొక్క సప్తదాల రాజగోపుర ప్రతిష్టాయజ్ఞ కార్యక్రమంలో రేపటి రోజున 5వ రోజు స్వామివారి యొక్క ఆలయంలో రాజగోపురమునందు తామ్రమయము అంటే రాగి శిఖరముల్ని 7 శిఖరముల్ని ప్రతిష్టా కార్యక్రమం చేయట కొరకు సంకల్పించే ఉన్నారు. ఈ ప్రతిష్టా కార్యక్రమానికి గాను రేపటి రోజున మహాశాంతి హోమ కార్యక్రమం, విశ్వక్సేనారాధన, పుణ్యాహ వాచనము, రత్నన్యాసము, యంత్రస్థాపన, ప్రతిష్టా సమయం నందు శ్రీ 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 చెన్నజీయర స్వామివారి యొక్క కరకమలముల ద్వారా స్వామివారి యొక్క మహాకుంభాభిషేక కార్యక్రమం, జీవకళావాహన, మహాపూర్ణాహుతి, స్వామివారి యొక్క శాంతి కళ్యాణ కార్యక్రమము, శ్రీ చెన్నజీయర స్వామివారి యొక్క అనుగ్రహ భాషణము రేపటి రోజున జరగనున్నాయి. కనుక 50 మంది భక్తులు కూడా శ్రీభూషితుడైనటువంటి పారిజాతగిరి వెంకటరమణుని దర్శించి స్వామివారి యొక్క సేవలో తరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శుభంభూయ. రేపు వారి ఆశీర్వాదంతో ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామివారి పాదపద్మములు ప్రతిష్ట జరుగుతుంది. అలాగే సప్తకలశ రాజగోపుర ప్రతిష్ట కూడా జరుగుతుంది. కొంచెం గట్టిగా చెప్పండి. సప్తకలశ రాజగోపుర ప్రతిష్ట అలాగే స్వామివారి పాదపద్మములు ప్రతిష్ట కూడా రేపు చిన్నజీయ స్వామివారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో జరుగుతుంది. మరి రేపు ఇక్కడ మహాపూర్ణాహుతి 5 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 5వ రోజు కావున రేపు పూర్ణాహుతి జరుగుతుంది, అలాగే శాంతి కళ్యాణం జరుగుతుంది, అలాగే జిఎస్ స్వామివారి ప్రవచనం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను.